వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడానికి ఎక్కడ పారదర్శకత ఉంది? మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున్న ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా, అది ఆ ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ముందు ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ 1 లక్ష రూపాయలు చొప్పున నేను ఇస్తాను. ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాను. ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్. ఇది ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది. సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా, సపోజ్ నేనేమంటాను 1 లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే, ఆ పంచాయతీలో ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి, ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు చచ్చిపోయి ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా 1 లక్ష రూపాయలు ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి, లేదంటే నేను ఇచ్చే 1 లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు. ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి, నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు. అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం. అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే, మేబీ ఇది హడావిడి, లేదంటే నేను నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇది ప్రత్యేకమైన పరిస్థితులు, ఇది మన నేల, మన రాష్ట్రం, ఇది మనం కాపాడుకోవాలి. అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయనిధికి విరాళాలు పంపించండి మనస్ఫూర్తిగా. మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సార్ సార్ మనం ఎన్క్రోచ్మెంట్స్ సార్, ఇది అంటే ఇది ఇది నా ఉద్దేశంలో మేబీ ఇది మన అందరం దీని తాలూకు తీవ్రత చూస్తున్నాం కాబట్టి, మీరు జర్నలిస్ట్ సమాజం నుంచి, పత్రికేయ సమాజం నుంచి, యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. మనం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి, తిట్టడానికి కాదు. మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా, మీకు ఏమంటే ఎన్క్రోచ్మెంట్స్ లేవంటే ఉన్నాయి. బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ, ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ, ఇట్ బికమ్స్ అ ఎకనామిక్ ఇష్యూస్. అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది, ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి. అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే, మేము చేసింది వయలేషను, వీ వాంట్ టు కమ్అవుట్ ఆఫ్ దిస్ వయలేషన్. ఎలా చేయాలి? దానికి ప్రాబ్లం ఏంటంటే ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు. కొల్లేరులో ఎన్కరేజ్మెంట్స్ ఉన్నాయి. ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనం ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది? అది గొడవ అయిపోతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఒక తేనెతుట్టు లాంటిది, ఎలా ఇలా స్టార్ట్ చేస్తే ఇది మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు. బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలన్నది మా కోరిక. సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా, ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్ దిస్, మీరు ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఇలా చేయొచ్చు, ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన, సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీకు అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి, వి అగ్రీ ఆన్ దట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని ఎలాగ, ఎంత మేరకు ఐడెంటిఫై సమస్యని గుర్తించడం ఒకటి, సమస్యకి పరిష్కారాన్ని ఎదగడం ఇంకోటి. సో ఇప్పుడు సమస్యను గుర్తించాం, దీని తీవ్రత ఇంత ఉంది, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలి. ఇప్పుడు అంత ఎందుకు, మీకు చాలా సమస్యలు ఉన్నాయి కొల్లేరు. సో వాటికి కూడా ఒక సమస్య పరిష్కారం ఎతకాలి. ఇది ఎందుకంటే ఒక్క మేము అధికారంలోకి వచ్చా కదని చెప్పి మొత్తం మేము కూర్చొని వి డోంట్ బుల్డోస్. అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా లేము, విని దాన్ని సాధ్యమైనంత తక్కువ ఫ్రిక్షన్ తోటి, తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి, ఎలా పరిష్కరించాలనేది మా ఆలోచన విధానం. అలాగే దీన్ని దీనికి సంబంధించి కన్క్లూడింగ్ రిమార్క్స్ మన కృష్ణదేజ్ గారు ఇస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పినట్టుగానే స్పెషల్ టీమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి సార్. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోతుందో ఆ పంచాయతీలో మనం 2 or 3 teams మనం స్పెషల్గా ఆ పంచాయతీలో ఉన్న టీం కాకుండా అన్ఎఫెక్టెడ్ పంచాయతీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తాము. సో దట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 to 48 hours మనం శానిటేషన్ రీస్టోర్ చేయాలన్న ఒక ఇదిలో ఉన్నాము. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో చేస్తాం సార్. అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై యూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. వీ గివ్ యూ అప్డేట్ బట్ ఎవ్రీ 12 hours యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. And thank you so much everyone for attending this meeting. Thank you sir. Thank you.